హాయ్ స్టూడెంట్స్, టుడే టాప్ టెన్ ఎంసెట్ ర్యాంకర్స్ అనమాట. ర్యాంకర్స్ టాప్ టెన్ ఎవరెవరికి వచ్చినాయో చూద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ వాచింగ్ మీనా మ్యాథ్స్ అకాడమీ అండ్ ప్లీజ్ లైక్ దిస్ ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్, ఓకే? ఇఫ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ రెండు సీనియర్స్ ఉంటే కనుక వాళ్ళకి ఐపీ ట్రాక్ అండ్ ఎంసెట్ ట్రాక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? ఎస్, కమ్ టు పాయింట్ హియర్. టాప్ టెన్ ర్యాంక్స్ అనమాట ఎవరెవరికి వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ ఉండి గుత్తి చైతన్య సింధు గుంటూరు 96, ఓకే, 96.072. నెక్స్ట్ సెకండ్ బారెడ్డి సాయి త్రిచారెడ్డి సంగారెడ్డి 96.0476 వచ్చినాయి. తుమ్మల స్నిగత నీట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్ అమ్మాయి దర్శి విష్ణు సాయి నెల్లూరు 94.2384. మల్లిడి రుషిత్ ఖమ్మం 94.2222. శ్రీ మల్లిక్ చిగురుపాటి మేడ్చల్ 94.0806. ఆవుల సుభాంగ్ హైదరాబాద్ 3.82 వచ్చింది. నెక్స్ట్ యాక్చువల్లీ 93 అది, ఓకే. గారపాటి గురచైతన్య కర్నూలు 93.8257. గండేటి వినరు కుమార్ చిత్తూరు 93.7420. కోట వెంకటకృష్ణ 93.7361, ఓకే. ఈజ్ ఆర్ 10 ర్యాంక్స్ అనమాట, టాప్ 10 ర్యాంకర్స్ వీళ్ళు, ఓకే. ఎంసెట్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం చూడండి ఫలితాలు. దరఖాస్తు చేసిన వాళ్ళు ఎంతమంది, అసలు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు వచ్చి 78,981. అయితే ఎంతమంది హాజరయ్యారు అంటే 63,857. దాంట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 59,113. అయితే ఉత్తీర్ణత పర్సంటేజ్ అనమాట, పాస్ పర్సంటేజ్ ఎంత, 92.57 వచ్చింది, ఓకేనా? ఎంసెట్లో మెరిసిన ముగ్గురు అమ్మాయిలు అనమాట వీళ్ళు అనేది ముగ్గురు. వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ 3 ర్యాంక్స్ వచ్చినాయి. ఫస్ట్ 10 ర్యాంక్స్లో ఫస్ట్ 3 ర్యాంక్స్ వచ్చి గర్ల్స్ వచ్చినాయి, మిగతా 7 ర్యాంక్స్ వచ్చి బాయ్స్ వచ్చారనమాట, ఓకే. కంగ్రాచులేషన్స్. ఇక చూడండి తొలి 3 ర్యాంకులు అనమాట. ఏపీకి చెందిన గుత్తి చైతన్య సింధు టాపర్, సంగారెడ్డి వాసి సాయి త్రిషారెడ్డికి 2 ర్యాంకు, హైదరాబాద్ వాసి తుమ్మల స్నిగితకు 3 ర్యాంక్ వచ్చింది. అగ్రికల్చర్ విభాగంలో 92% పాస్ పర్సంటేజ్ వచ్చింది, రైట్. వివరాల్లోకి వెళ్తే చూడండి ఒకసారి, నవ తెలంగాణ బ్యూరో హైదరాబాద్ ఎంసెట్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం ఫలితాల్లో అమ్మాయిలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. గర్ల్స్ ఎప్పుడూ గర్ల్స్ టాపే ఉంటారు, అట్ ద సేమ్ టైం బాయ్స్ కూడా ఉంటారు, ఓకే, ఓకే. తొలి 3 ర్యాంకులు కైవసం చేసుకుని సత్తా చాటారు. ఫస్ట్ 3 ర్యాంక్స్ గర్ల్స్కే వచ్చినాయి. ఏపీకి చెందిన గుత్తి చైతన్య సింధు 96% వచ్చింది. ఎంసెట్ మార్కులు 151, చూడండి 160కి 151.8981 సాధించి టాపర్గా నిలిచారనమాట, ఓకే. సింధు కంగ్రాచులేషన్స్, 151 మార్క్స్ వచ్చినాయి దానికి, ఓకే. నెక్స్ట్ సంగారెడ్డి సాయి త్రిషారెడ్డి కంబైన్డ్ స్కోర్ ఏంటంటే 96.0476 స్కోరు. అయితే ఎంసెట్ ఎన్ని మార్కులు వచ్చినాయి, 151.8216 అనమాట సెకండ్ ర్యాంక్ వచ్చింది దానికి. హైదరాబాద్ చెందిన అమ్మాయి స్నిగిత కంబైన్డ్ స్కోర్ ఎంత, 95.9997. అయితే ఎంసెట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, 151.8216, ఓకే, దీనికి 3 ర్యాంక్ వచ్చింది. అయితే స్నిగిత నీట్లోనూ జాతీయ స్థాయిలో 3 ర్యాంక్ పొందడం గమనార్హం. దీనికి నీట్లో కూడా 3rd ర్యాంక్ వచ్చింది అనమాట. చూసారా, ఇక్కడ 3rd ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో, అక్కడ కూడా మనకి 3rd ర్యాంక్ వచ్చింది అమ్మాయికి. కంగ్రాచులేషన్స్ 3 గర్ల్స్కి, ఓకే. టాప్ 10లో తొలి 3 ర్యాంకులు అమ్మాయిలు, మిగిలిన 8 ర్యాంకులు అబ్బాయిలు సాధించారు. టాప్ 10లో తెలంగాణకు చెందిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారనమాట, ఏపీకి చెందిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం ఫలితాలు శనివారం విడుదలైనవి, శనివారం వచ్చినాయి. జేఎన్టీయూ హైదరాబాద్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లింబాద్రి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్, జేఎన్టీయూ రిజిస్టర్ మంజూర్ హుసేన్ ఈ ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావంగా ఎంసెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ విభాగాలకు వేరువేరుగా పెట్టారనమాట. అయితే ఇందులో ఎంసెట్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి 78,981 అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే 28,29 రాశారనమాట వాళ్ళు లాస్ట్ మంత్. అయితే 63,857 మంది హాజరయ్యారు, దాంట్లో 59,113 మంది పాస్ అయ్యారనమాట, ఓకే. ఎస్, ఫస్ట్ త్రీ టాపర్స్ అనమాట, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరైనా సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కనుక వాచ్ చేస్తే కనుక ఈ వీడియో ప్లీజ్, మీరు కూడా నెక్స్ట్ ఎంసెట్ లెవెల్లో మీకు టాప్ 10 ర్యాంక్ రావాలని బాగా ట్రై చేయండి, బాగా కష్టపడండి. ఇప్పుడే 3 మంత్సే ఉన్నాయి మనకి, మైనస్లో కూడా మీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్. అట్ ద సేమ్ టైం నేను అన్న అకాడమీలో లైవ్ క్లాసెస్ చెప్తున్నా, ఫ్రీ క్లాసెస్, ఓకే. ఆఫ్టర్నూన్ 2:30 to 3:30 ఎవ్రీడే అండ్ 7:40 to 8:40 ఈవినింగ్ నైట్, ఓకే. కాబట్టి ఫ్రీ క్లాసెస్ కాబట్టి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి, దాంట్లో మీకు అర్థమవుతుంది ఎట్లా చేయాలనేసి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ జాయిన్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.